చాలా మంది భర్తలు ఉంటారు అసలు పట్టించుకోరండి, కుటుంబాన్ని పట్టించుకోనకుండగా గాలికి వదిలేశారు అంట చూసారా, అలా వదిలేసి కుటుంబాన్ని వీడు మాత్రం తిరుగుతుంటాడు. భార్య పిల్లలను భర్తను పోషించుకోవటానికి ఎన్ని కష్టాలు పడుతుందో, ఎంత అవమానింపబడుతుందో, ఎన్ని నిందలు భరిస్తుందో. ఈరోజు సమాజంలో మనం అలాంటి వాళ్ళని ఎంతమందిని మనం చూడటం లేదు. అందుకో భర్తగా నీ భార్య నీ పిల్లలు పస్తులతో ఉండకూడదయ్యా. వారి కడుపు నిండా అన్నం పెట్టు, వారికి మంచి బట్టలు ఇవ్వు, వారికి ఏ విధమైన ఆర్థిక సమస్యలు లేకుండా చూడు. ఇది ఒక భర్తగా నీ బాధ్యతను సంగతులు మర్చిపోతున్నావా? ఒక్కసారి ఈ మాటలు వింటున్న కుటుంబాలలో ఉన్న భర్తలుగా ఒకసారి మీ కుటుంబ ఆర్థిక పరిస్థితి, మీ కుటుంబం ఎలా నడుస్తుందో ఒక్కసారి మీరు ఆలోచించండి. అఫ్కోర్స్ ఒకవేళ నిజంగా భర్తకు ఆరోగ్యం బాగోలేదు, భర్త కాలుచితులు పడిపోయాయి, పని చేసుకోలేదు, మంచం పట్టాడు, పర్వాలేదు, కానీ అన్ని బాగున్నాయే, అన్ని బాగుండి కూడా లోకంలో ఉన్న అనేకమైన దురలవాట్లకు చెడు అలవాట్లకు లోనైపోయి బానిసైపోయి భార్య నిర్లక్ష్య పెట్టే భర్తలు, పిల్లలు నిర్లక్ష్య పెట్టే భర్తలు, కుటుంబాన్ని పట్టించుకోనకుండా తిరుగుతున్నటువంటి భర్తలు సమాజంలో ఎంతమంది లేరంటారు మీరు చెప్పండి? ఎంతమందిని ఏడుస్తూ చెప్పుకున్న వాళ్ళు, ఎంతమందిని కన్నీళ్లు పెట్టుకుంటూ. ఈరోజు ఒకసారి మీరు ఆలోచించండి, అంటే ఏమైపోయిందంటే భర్తను డిస్టర్బ్ చేశాడు వాడు, దాడి చేశాడు వాడు, నీకు తెలియకుండాగానే నువ్వు వాడి మాయలో పడిపోయావు, వాడి ఉచ్చులోనికి వెళ్ళిపోయావు, వాడు నీ మీద దాడి చేసి వాడిని గెలిచాడు. భర్తగా